గుడ్ ఈవెనింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు వన్ ట్వంటీ థర్డ్ డైలీ మనిషి ఈరోజు మార్కెట్లోని ఇంపార్టెంట్ అప్డేట్స్ అని డిస్కస్ చేద్దాం దానికైనా ముందు కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయాల్సి ఉన్నాయి ఎవరైతే డైరెక్ట్గా న్యూస్ అప్డేట్లోకి వెళ్ళాలనుకుంటారు మీకు అక్కడ స్క్రీన్ మీద టైం కనబడుతుంది కదా మీరు అక్కడ స్కిప్ చేసేయచ్చు మిగిలిన వాళ్ళు మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ నేను ఓ వన్ టూ మినిట్స్ మాట్లాడదాం అనుకున్నాను సో ఫస్ట్ థింగ్ ఈరోజు మన ఛానల్లోని ఆఫ్టర్నూన్ రిలీజ్ చేసిన యాప్టెస్ ఐపీఓ వీడియో చూశారు కదా ఈ వీడియో రికార్డ్ చేయడానికి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి రికార్డింగ్ స్టార్ట్ చేసాను నేను రైస్ అప్పుడు తెలిసింది రైస్ హ్యాస్ బిన్ బ్లెస్డ్ విత్ బేబీ బాయ్ సో ఐ వాంట్ టు షేర్ విత్ అవర్ రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ సో రైస్ ఆస్ బ్లస్డ్ విత్ బేబీ బాయ్ ఆ హ్యాపీ న్యూస్ న్యూస్తో ఈరోజు డే స్టార్ట్ అయింది అండ్ నెక్స్ట్ పాయింట్ విషయం వచ్చినట్లయితే మీరు రిక్వెస్ట్ చేసిన విధంగా మన కంట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్మాల్ ఫన్ ఫండ్ మేనేజర్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశాను ఇంటర్వ్యూ చాలా బాగా వచ్చింది మోస్ట్లీ రేపు రిలీజ్ చేస్తాను తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి మీకైతే చాలా చాలా నేర్చుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఇన్ ఇన్ఫ్యాక్ట్ నేను ఆయనతో బ్రీఫ్ పీరియడ్ వర్క్ చేశాను సేమ్ ఆర్గనైజేషన్లో సో వెరీ సింపుల్ పర్సన్ హంబుల్ పర్సన్ చాలా డీటెయిల్గా ఆన్సర్ చేశారు ఐ థింక్ వీడియో అయితే డెఫినెట్లీ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ అలాగే ఇంకొక అప్డేట్ కూడా మీతో షేర్ చేయాలి ఈరోజు కార్ ట్రేడ్ మేనేజ్మెంట్ని ఇంటర్వ్యూ కూడా చేశాను చాలా బాగా వచ్చింది న్యూ ఇయర్స్ మేనేజ్మెంట్ కదా ఐ రియలీ లైక్ డిట్ బికాస్ వాళ్ళ న్యూ వే ఆఫ్ థింకింగ్ ఇదంతా నాకు బాగా అనుభవించింది దాని తెలుగు వెర్షన్ యాడ్ చేసి రికార్డ్ చేసి తొందరలో రిలీజ్ చేశాను ఆ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి అండ్ ఇప్పుడు మనం డైలీ మనిషి రికార్డ్ చేస్తున్నాం దీని తర్వాత ఇంకొకరిని ఇంటర్వ్యూ చేయాల్సినది ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆస్క్ మనీ ఫర్స్ రికార్డ్ చేయాలి ఫుల్ జామ్ ప్యాక్డ్ డే బట్ ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ఇట్ అండ్ కమింగ్ టు ఈరోజు ఆఫ్టర్నూన్ యాక్చువల్లీ ఈ ఆప్టస్ వీడియో రిలీజ్ చేశాం కదా ఈ ఆప్టస్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎందుకంటే కంపెనీ జీరో బ్యాడ్ డెట్ కంపెనీ అది చదవగా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మీరు ఒకవేళ చూడనట్టయితే వీడియోని తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి నెక్స్ట్ వీక్ లో ఓపెన్ అవుతున్న కంప్లాస్ట్ అండ్ నో విస్టర్స్ ఐపీఓ వీడియోస్ కన్నా ముందు ఈ యాప్టస్ వీడియో రిలీజ్ చేయడానికి రీజన్ అదే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఒకవేళ చూడటాయితే మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనం మార్కెట్ లో ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్టు ఈరోజు సెషన్ లో సెన్సెక్స్ టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ పాయింట్స్ కరెక్ట్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ క్లోజ్ అయింది నిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ పాయింట్స్ కరెక్ట్ సిక్స్టీన్ థౌసండ్ టూ థర్టీ ఎయిట్ పౌండ్స్ క్లోజ్ అయింది ఈరోజు సెషన్ లో మేజర్ ఇండస్ట్రీస్ కరెక్ట్ అయిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీలో కొంచెం రికవరీ కనబడింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఫ్యూచర్ రీటైల్ అండ్ రిలయన్స్ రీటెయిల్ డీల్ కి అమెజాన్ వేసిన కేసు ఏదైతే ఉన్నదో ఈ కేసు గురించి మాట్లాడలేదు ఎందుకంటే రీసెంట్ టైంలో మీడియాలో బాగా కవర్ అయింది కాబట్టి మీకు ఐడియా ఉండే ఉంటుంది అనుకున్నాను అని ఈ కేసు గురించి మాట్లాడేం లాభం లేదు ఒకళ్ళు సింగపూర్ వెళ్ళారు కేసు వేశారు లేకపోతే సుప్రీంకోర్టులో వేశారు లేకపోతే హైకోర్టులో వేశారు ఈ డీటెయిల్స్ అని మనం మాట్లాడుకునే లాభం లేదు ఎంటర్టైన్మెంట్ తప్పించి దాని బదులు ఆ టైం మనం రిజల్ట్స్ మీద ఫోకస్ చేసినట్టు ఏదైనా కంపెనీ ఎలా గ్రో అవుతుంది ఆ కంపెనీ గ్రో అవ్వడానికి ఎంత స్కోప్ ఉన్నది మనకు అర్థమవుతుంది సో బేసికలీ సింపుల్ గా మాట్లాడుకోవాలంటే ఈ కేసు ఏదైతే నడుస్తుందో ఈరోజు సుప్రీంకోర్టు అమెజాన్ కి ఫేవరబుల్ గా తీర్పిచ్చింది సో దీని వల్ల వచ్చిన ఇంపాక్ట్ చూసినట్టయితే ఈ సెషన్లో సెషన్ లో ఫ్యూచర్ రీటైల్ స్టాక్ టెన్ పర్సెంట్ ఫ్యూచర్ కన్స్యూమర్ స్టాక్ సెవెన్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ ఫ్యూచర్ లైఫ్ సేల్ స్టాక్ టెన్ పర్సెంట్ అండ్ ఫ్యూచర్ సప్లై స్టాక్ టెన్ పర్సెంట్ అండ్ ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ కూడా నైన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ కరెక్ట్ అయింది ఈరోజు సెషన్ సో ఈ ఫ్యూచర్ గ్రూప్ రిలేటెడ్గా వేర్ ఓకల్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ ఇట్ మీకు గుర్తున్నట్టయితే ఏప్రిల్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీనా వీ హ్యావ్ అప్లోడెడ్ ఏ వీడియో దాని తర్వాత మన సబ్స్క్రైబ్లో చాలా మంది చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు మాట్లాడితే మాకు తెలుసు వ్యూస్ వస్తాయని బట్ వీఆర్ కంప్లీట్లీ అగెన్స్ట్ ఇట్ ప్రతిసారి ఎప్పుడు మాట్లాడినా కూడా వేర్ కంప్లీట్లీ అగేన్స్ట్ ఇట్ ఎందుకంటే బికాస్ ఇలాంటి రిస్కీ స్టాక్స్ ఏవైతే ఉంటాయి ఎస్పెషల్లీ డెట్ రిడెన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రమోటర్ ప్లెడ్జ్ కూడా ఆల్మోస్ట్ ఎంటైర్ ఈక్విటీ ప్లడ్జ్లో ఉన్న షేర్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటివి బేసికల్లీ న్యూస్లో వినడానికి బాగుంటుంది కాకపోతే మన వెల్త్ డిస్ట్రాయ్ చేస్తాయి అండ్ మాక్సిమం ఇలాంటి స్టాక్స్ రీటైల్ ఇన్వెస్టర్స్ స్ట్రక్ అయిపోతారు ఎందుకంటే ఇవి న్యూస్ బేస్డ్ స్టాక్స్ కదా బేసికలీ న్యూస్లో చాలా ఎక్కువగా కవర్ అవుతుంటాయి అండ్ ఈ న్యూస్లో ఎక్కువ కవర్ అయిస్తే ఇవి మంచి కంపెనీస్ అనుకుని పాపం చిన్న చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే పాపం బలైపోతుంటారు ఇలాంటి స్టాక్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడమే బెటర్ నిన్ను కూడా మీకు మాట్లాడాను సో ఇలాంటి న్యూస్ బేస్డ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయి ఇవి ఇట్స్ లైక్ ఎ లాటరీ టికెట్ గైస్ ఇఫ్ ఆర్ లక్కీ యూ విల్ మేక్ మనీ బట్ అదర్వైస్ ఇలాంటి కేసే జరుగుతుంది ఈ ఫ్యూచర్ రీటైల్ కేసులో చూడండి లాస్ట్ వన్ ఇయర్లో మనకు తెలుసు మార్కెట్లో ప్రతి స్టాక్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ కొన్ని థౌసండ్ పర్సెంట్ కూడా వెల్త్ జనరేట్ చేసి అదే పీరియడ్లో ఈ స్టాక్ వన్ సిక్స్టీ టూ రూపీస్ నుంచి ఫిఫ్టీ టూ రూపీస్ కరెక్ట్ అయిపోయింది ఈ స్టాకే కాదు ఈ గ్రూప్లో ఉన్న స్టాక్స్ అని అన్నమాట సో వెల్త్ని క్రియేట్ చేయకపోక వెల్త్ని డిస్ట్రాయ్ చేసి సో ఇలాంటి స్టాక్స్ ప్లీజ్ బీ కేర్ఫుల్ మన నెక్స్ట్ అప్పుడో చూసినట్టు మన ఛానల్లో రియల్ ఎస్టేట్ గ్రూప్ ద్వారా లాపడే స్టాక్స్ లిస్ట్ లో షేర్ చేసిన ఎక్రిసెల్ వాళ్ళ క్వార్టర్ వన్ నెంబర్స్ రిలీజ్ చేసింది ఆ నెంబర్స్ ఎలా అని మనం ఇప్పుడు చూద్దాం వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో లాస్ట్ ఇయర్ సేమ్ కార్తో కంపేర్ చేస్తే మంచి గ్రోత్ కనబడుతుంది బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే స్లైట్ డ్రాప్ కనబడుతుంది బట్ ప్రాఫిటబిలిటీలో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ తో కంపేర్ చేసే ఎక్సెప్షన్ గ్రోత్ కనబడుతుంది అండ్ ఈవెన్ లాస్ట్ తో కంపేర్ చేసినా కూడా స్టైట్ గా గ్రోత్ కనబడుతుంది ఎక్రిసెల్ ఈ రోజు తో పాటు వన్ ఫిఫ్టీ క్రోస్ క్యూఐపీని కూడా అనౌన్స్ చేసింది వీళ్ళు క్యూఏపీ ప్రాసెస్ ద్వారా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోస్ క్యాపిటల్ రైస్ చేయబోతున్నారు ఈ ఎకర్సెల్ గురించి మన ఛానల్ జాయిన్ థర్టీన్త్ రోజున ఫస్ట్ టైం మాట్లాడుకున్నాం వాట్ ఏ జర్నీ ఇట్ వాస్ ఫ్రమ్ దెన్ వన్ నైంటీ రూపీస్ నుంచి సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ గ్రో అయింది ఈ పీరియడ్ లోని అంటే టూ ఫార్టీ పర్సెంట్ రిటర్న్ డెలివర్ చేసింది మన ఎక్సప్ చూసినట్టు పీవీఆర్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది వీళ్ళు గుర్గాన్ లోని అంబిన్స్ మాల్ లో ఫోర్ న్యూ స్క్రీన్స్ యాడ్ చేసినట్టుగా చెప్తున్నారు ఈ ఫోర్ న్యూ స్క్రీన్ ఎడిషన్ తో వీళ్ళు ఇండియా శ్రీలంకలో కలిపి సెవెంటీ వన్ సిటీస్ లో వన్ సెవెంటీ సిక్స్ ప్రాపర్టీస్ లో ఎయిట్ ఫార్టీ సిక్స్ స్క్రీన్స్ ని ఆపరేట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు మన అప్డేట్ చూసినట్లయితే భగీరథ కెమికల్స్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది వీళ్ళకి ఎజాక్సిస్ట్రోబిన్ హైఈల్డ్ ప్రిపరేషన్ ప్రాసెస్ లోని పేటెంట్ వచ్చినట్టుగా చెప్తున్నారు ఈ పేటెంట్ వీళ్ళు ఫైల్ చేసిన డేట్ ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ ఇయర్స్కి గ్రాంట్ చేసినట్టుగా చెప్తున్నారు ఈ భగీరథ కెమికల్స్ ఒక పేటెంట్ అప్డేట్ ను మార్నింగ్ మన టెలిగ్రామ్ లో షేర్ చేసాం అండ్ ఈరోజు ఈ స్టాక్ ను మన స్టాక్ టు వాచ్ టుడే లో కూడా ఇంక్లూడ్ చేసాం ఈ పేటెంట్ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో ఈ స్టాక్ ఫోర్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ పెరిగింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే జూబులెంట్ ఇండస్ట్రీస్ వాళ్ళు క్వార్ వన్ నెంబర్ ఎల్ చేసింది ఆ నెంబర్ మనం ఇప్పుడు చూద్దాం వీళ్ళు రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ కంపేర్ చేస్తే చాలా మంచి గ్రోత్ కనబడుతుంది అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తా కంపేర్ కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రాఫిటబిలిటీ విషయం వచ్చినట్టు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ డిక్లేర్ చేశారు అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ లో కూడా లాస్ డిక్లేర్ చేశారు ఈ క్వార్టర్ లో ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ త్రీ క్రోస్ ప్రాఫిట్ డిక్లైర్ సిగ్మెంట్ చూసినట్టయితే వీళ్ళ పర్ఫార్మెన్స్ పాలిమర్ సిగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ సెగమెంట్ లో చాలా మంచి గ్రోత్ కనబడుతుంది ఈ క్వార్టర్ లోని అండ్ వీళ్ళు ఆగ్రీ ప్రొడక్ట్ సెగ్మెంట్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు బట్ సిగ్మెంట్ వైజ్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్టయితే మాత్రం వీళ్ళ అగ్రీ ప్రొడక్ట్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ప్రాఫిట్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేసింది అండ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ పాలిమర్ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ లాసెస్ డిక్లేర్ చేశారు దాని అగేన్స్ ఈ క్వార్టర్ లో ప్రాఫిట్ డిక్లేర్ చేశారు బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి ఈ సెగ్మెంట్ లో మనకి డ్రాప్ కనబడుతుంది ఈ జూబులెంట్ ఇండస్ట్రీస్ డెలివర్ చేసిన నెంబర్స్ బాగుండేసరికి మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసిన స్టాక్ టు వాచ్ స్టూడియోలో ఇంక్లడ్ చేసాం ఈరోజు సెషన్ లో ఈ స్టాక్ టెన్ పర్సెంట్ అప్పర్ సక్యూట్ లో లాక్ అయిపోయింది అండ్ ఇన్ఫ్యాక్ ఈ జూబిలెంట్ ఇండస్ట్రీసే కాదు మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేసిన స్టాక్స్ టు వాచ్ స్టూడియో లిస్ట్ లో మోస్ ఆఫ్ ద స్టాక్స్ హావ్ డన్ వెల్ టు డే మన నెక్స్ట్ చూసినట్టు ఈరోజు సెషన్ లో వడఫోన్ ఐడియా స్టాక్ లో ట్వంటీ పర్సెంట్ రికవరీ కనబడింది ఈ రికవరీ కనబడడానికి రీజన్ ఏంటంటే నేను మన డైలీ మనిషి రికార్డ్ చేసిన తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్ మీకు అప్డేట్ వేస్తూ దిస్ కుడ్ బి బిట్ రిలీఫ్ ఫర్ వడాఫోన్ ఐడియా అని చెప్పి షేర్ చేశాను ఈ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టు మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రీవియస్ గా యూపీఏ గవర్నమెంట్ ఇంపోజ్ చేసిన రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ ఏదైతే ఉన్నదో ఆ రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ రిలేటెడ్ గా నిన్న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు నేను లోక్సభలో బిల్ ప్రవేశపెట్టారు ఈ బిల్ ద్వారా ఈ రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ ద్వారా ఇబ్బంది పడుతున్న కంపెనీలు ఏవైతే ఉంటాయి ఇంక్లూడింగ్ వడాఫోన్ కేర్ ఎనర్జీ అండ్ అలాగే ఫిఫ్టీన్ అదర్ కంపెనీస్ కి రిలీఫ్ అయితే దొరుకుతుంది ఆల్రెడీ కేర్న్ ఎనర్జీ అండ్ అలాగే వడాఫోన్ చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాయి రెటోస్పెక్టివ్ టాక్సేషన్ రిలేటెడ్ గా ఎందుకంటే వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు దాని రిలేటెడ్ గా సో ఈ రెట్రోస్పెక్టివ్ టాక్సేషన్ నలిఫై చేయడం వల్ల ఈ కంపెనీస్ రిలీఫ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మనకి వడాఫోన్ అయ్యే స్టాక్ లో ఇంత రికవరీ కనబడింది బట్ కానీ అగైన్ చెప్తున్నాను ఎవరైతే చిన్న చిన్న రీటైల్ షేర్ హోల్డర్స్ ఉంటారో ఈ రికవరీ చూసి మళ్ళీ అగన్ కంపెనీ రికవర్ అయిపోద్ది అన్న హోప్ సి రిక్ తీసుకుంటారు మీ క్లియర్ పిక్చర్ కనబడి వరకు అలాంటి రిస్క్ తీసుకుని మీ డబ్బుల్ని అయితే కోల్పోకండి మన నెక్స్ట్ చూసినట్టు జేఎంసీ ప్రాజెక్ట్స్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది వీళ్ళకి మన కంట్రీలో వాటర్ ప్రాజెక్ట్ రిలేటెడ్గా వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ క్రోర్స్ క్రోడ్స్ ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు అండ్ ఈ ఆర్డర్ రిలేటెడ్గా ఈ కంపెనీ యొక్క ఎండిఎన్ ఎస్కే త్రిపాఠి గారు ఈ ఆర్డర్ మా వాటర్ బిజినెస్ లో సిగ్నిఫికెంట్ గ్రోత్ కి కంట్రిబ్యూట్ చేసింది అండ్ ఈ ఆర్డర్ తో కలిపి మా దగ్గర సిక్స్ థౌసండ్ క్రోర్స్ వరకు ఆర్డర్ ఇన్ఫ్లో ఉన్నదని చెప్తున్నారు లాస్ట్ ఇయర్ తో కంపార్ చేసి ఆర్డర్ ఇన్ఫోల్లో చాలా మంచి గ్రోత్ కనబడుతుందని చెప్తున్నారు మన ఎక్సెప్ట్ చూసినట్టు అపోలో ట్రైకౌట్ వాళ్ళు కార్టర్ వన్ వన్ నెంబర్స్ రిలీజ్ చేసింది ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం వీళ్ళు రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ తో కంపేర్ చేసినా లాస్ట్ తో కంపేర్ చేసినా చాలా మంచి గ్రోత్ కనబడుతుంది సిమిలర్లీ ప్రాఫిటబిలిటీ లో లాస్ట్ ఇయర్ సేమ్ కార్ తో కంపేర్ చేసినా లాస్ట్ కార్టర్ తో కంపేర్ చేసినా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ మన ప్రీవియస్ జైలీ మనుషులు మాట్లాడుకున్నాం కదా అపోలో ట్రైకోట్ అండ్ అపోలో ట్యూబ్స్ బోర్డ్ వాళ్ళ రిజల్ట్స్ పాటు బోనస్ ఇష్యూను కూడా కన్సిడర్ చేయబోతున్నాయని చెప్పి ఈ రోజు అపోలో ట్రైకోర్ట్ బోర్డ్ వన్ ఇస్ వన్ బోనస్ షేర్స్ ని రికమెండ్ చేసింది సో మీ దగ్గర ఒక అపోలో ట్రైకోట్ షేర్ నడితే ఇంకొక అపోలో ట్రైకోట్ షేర్ యాడ్ అవుతుంది బట్ దీనికి ఇంకా షేర్ హోల్డర్ ఎప్రోల్ ఇవన్నీ రావాల్సి ఉంది ఎప్రోల్ వచ్చిన తర్వాత మనకి రికార్డ్ డేట్ వస్తుంది రికార్డ్ డేట్ టైంకి మీరు ఈ షేర్స్ను హోల్డ్ చేసినట్టు మీరు ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయొచ్చు సో ఎవరైతే మార్కెట్లో కొత్తగా వచ్చారో వాళ్ళ గురించి చెప్తున్నాను బోనస్ వల్ల మీకు అడిషనల్గా వచ్చేది ఏముండదు ప్రైస్ అడ్జస్ట్ అయిపోతుంది రికార్డ్ అయిన తర్వాత సో మీకు అడిషనల్గా ఒక షేర్కి ఒక షేర్ వస్తుంది అనగానే మళ్ళీ మనీ మల్టీప్లై అయిపోద్దని అయితే అనుకోకండి మనీ ఈక్వలంట్గానే ఉంటుంది ఓన్లీ నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి ట్రై ట్రైకౌట్ డెలివర్ చేసిన నెంబర్స్ బాగుంటుంది అండ్ అలాగే వీళ్ళు బోనస్ ఇష్యూ అనర్జీ చేసేది ఒక సెషన్ లో టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరిగింది యాక్చువల్ వీళ్ళ నంబర్స్ బాగుంటాయి ముందుగానే మార్కెట్ ఎస్టిమేట్ చేసింది అందుకని మనకి పెద్ద రియాక్షన్ అయితే కనబడలేదు మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు అదాని పార్ వాళ్ళు క్వార్టర్ వన్ నెంబర్స్ రిలీజ్ చేసింది ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మన ఇప్పుడు చూద్దాం వీళ్ళు రెవెన్యూస్ని ఎబిటాలోని అండ్ ప్రాఫిటబిలిటీలోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్ తో కంపేర్ చేసినా లాస్ట్ కార్టార్ తో కంపేర్ చేసినా చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఈ రిజల్ట్ తో పాటు మేనేజ్మెంట్ ఏం కామెంట్రేట్ చేస్తుందంటే మన కంట్రీలో ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఏదైతే ఉంటుందో ఈ డిమాండ్ లోని స్ట్రాంగ్ రికవరీ కనబడుతుంది క్వార్టర్ వన్ లో అని చెప్తున్నారు లాస్ట్ ఇయర్ సేమ్ కార్డర్తో కంపేర్ చేస్తే ఎలక్ట్రిసిటీ డిమాండ్ లో సిక్స్టీన్ పర్సెంట్ గ్రోత్ కనబడుతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు యాదాని పవర్ డెలివరీ చేసే నెంబర్స్ బాగుండేసరికి స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు రోజు మానిటరీ పాలసీని అనౌన్స్ చేశారు ఈ మానిటరీ పాలసీలో రెపో రేట్ లో రివర్స్ రెపో రేట్ లో కానీ ఎటువంటి చేంజెస్ ని చేయలేదు రెపో రేట్ ని ఫోర్ పర్సెంట్ గానీ రివర్స్ రెపో రేట్ ని త్రీ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ గానీ కంటిన్యూ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు అండ్ రేట్ ని అన్చేంజ్ గా కంటిన్యూ చేస్తే అకామోడేటివ్ స్టాండ్స్ ని మెయింటైన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఈ అకామోడేటివ్ స్టాండ్స్ మెయింటైన్ చేయడం అంటే ఫ్యూచర్ లో ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే ఇంటర్షట్లు కట్ చేయడం కూడా ఆలోచిస్తామని చెప్పడ అన్నమాట అండ్ అలాగే ఆర్బీఐ మాంటే పాలసీతో పాటు మన జీడిపి గ్రోత్ ఎస్టిమేషన్ కూడా అనౌన్స్ చేస్తుంది ఫైనాన్షియల్ ట్వంటీ టూ లో మన జీడీపీ గ్రోత్ రేట్ ప్రీవియస్ గా నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గా ఉంటుందని చెప్పారు ఇప్పుడు కూడా నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గానే ఉంటుంది బట్ కానీ క్వార్టర్ వైజ్ బ్రేకప్ ఏదైతే ఉంటుందో ఆ బ్రేకప్లో లోని కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు మీరు ఇక్కడ లో చూడొచ్చు అండ్ సిపిఐ ఇన్ఫ్లేషన్ ఎస్టిమేట్స్ ను స్లైట్ గా రివైజ్ చేశారు ప్రీవియస్ గా ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంటుందని ఎస్టిమేట్ చేశారు దాన్ని ఇప్పుడు రివైజ్ చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్గా ఉండొచ్చు అని చెప్తున్నారు మన నెక్స్ట్ అబ్రీ చూసినట్టు జీ లిమిటెడ్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది వీళ్ళ బోర్డ్ లెవెన్త్ ఆగస్ట్ రోజున మీటే క్వార్టర్ వన్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నట్టుగా అండ్ అదే రోజు బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు ఈ జీఈ బోనస్ అబ్జెక్ట్ మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేసాం అండ్ అలాగే స్టాక్స్ టు లో వాచ్డ్ చేసాం ఈ బోనస్ అబ్జెక్ట్ ఈరోజు సెషన్ లో స్టాక్ ఫైవ్ పర్సెంట్ అప్పర్ సర్ లో లాక్ అయిపోయింది మన నెక్స్ట్ అబ్రీ చూసినట్టు అప్డేట్ సిఎన్ బిసి ఎయిటీన్ నుంచి వచ్చింది వీళ్ళకి సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ క్యాపిటల్ ఒక సబ్సిడీ కంపెనీని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ ఏఎంసి ఐపీఓకి సెబీ అప్రూవల్ ఇచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు ఈ ఐపీఎం సెప్టెంబర్ టు అక్టోబర్ పీరియడ్ మధ్యలో ఫ్లో చేయబోతున్నట్టుగా అండ్ ట్వంటీ టూ థౌసండ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ మధ్యలో వ్యాల్యూషన్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ ఐపీఓ ఇష్యూ సైజ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ గా ఉండబోతున్నట్టు వీళ్ళు చెప్తున్నారు అండ్ ఈ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఇష్యూలో భాగంగా థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్టేక్ ఓఎఫ్ఎస్ గా ఉండబోతుంది ఈ థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓఎఫ్ఎస్ లోని ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ని సన్ లైఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇది కెనడా బేస్డ్ కంపెనీ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ లో వన్ ఆఫ్ ది పార్ట్నర్ సో ఈ కెనడా బేస్డ్ సన్ లైఫ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్టేక్ ని అండ్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ వన్ పర్సెంట్ స్టేక్ ని సేల్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు అండ్ ఈ న్యూస్ అప్డేట్ మీద ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఎటువంటి కామెంట్స్ చేయలేదని వీళ్ళు చెప్తున్నారు ఈ ఆదిత్య బిర్లా ఏం ఐపీఓ అప్డేట్తో ఈ రోజు సెషన్ లో ఆదిత్య బిర్లా క్యాపిటల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ సెవెన్ పర్సెంట్ పెరిగింది మన ఎక్సెప్డే చూసినట్టు నారాయణ హృదయాలే వాళ్ళ క్వార్టర్ వన్ నెంబర్ రిలీజ్ చేసింది ఆ అలానే మనం కూర్చుద్దాం వీళ్ళు రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ సేమ్ తో కంపేర్ చేస్తే చాలా మంచి గ్రోత్ కనబడుతుంది అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టార్ తో కంపేర్ చేసిన కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ వీళ్ళు లాసెస్ డిక్లేర్ చేసినట్టయితే దాని అగేస్ట్ ఈ క్వార్టర్ సెవెంటీ సిక్స్ క్రోర్స్ ప్రాఫిట్ డిక్లేర్ చేశారు అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టో కంపేర్ చేసినప్పుడు కూడా ప్రాఫిట్లో మనకు మంచి గ్రోత్ కనబడుతుంది అండ్ ఆస్ ఆన్ థర్టీ ఎయిట్ జూన్ చూసినట్టయితే వీళ్ళు క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఫోర్ ట్వంటీ ఎయిట్ క్రోర్ కి రీచ్ అయ్యి సో నెట్ డెట్ ఈక్విటీ రేషియో చూసినట్టయితే జీరో పాయింట్ త్రీ సిక్స్ గా వీళ్ళు చెప్తున్నారు అండ్ వీళ్ళు యావరేజ్ రెవెన్యూ పర్ పేషెంట్ ఇన్ పేషెంట్లో అవుట్ పేషెంట్ సెగమెంట్లో రెండులో లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మంచి గ్రోతే కనబడుతుంది బట్ అవుట్ పేషెంట్ ఫుట్ ఫాల్ లో లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే డ్రాప్ కనబడుతుంది కోవిడ్ ఇంపాక్ట్ ఉన్నది కదా దిస్ వీ కెన్ అండర్స్టాండ్ అండ్ రీజన్ వైజ్ చూసినట్టు వీళ్ళు ఢిల్లీ రీజన్ హైయెస్ట్ ఆర్ప్ ఆప్ జనరేట్ చేస్తుంది ఈ నారాయణ హృదయాలలో డెలివర్ చేసే నెంబర్స్ బాగుండేసరికి సరికి స్టాక్ గా రేట్ ఈరోజు సెషన్ లో సెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ పెరిగింది మన నెక్స్ట్ చూసినట్టు శ్రీ అలయన్స్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది వీళ్ళు రీసెంట్ గా లాస్ట్ ఇయర్ గోల్డ్ అని చెప్పి ప్యాకేజ్ ఫుడ్ సిగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యారు ఈ ప్యాకేజ్ ఫుడ్ సగ్మెంట్ లో డీసెంట్ గ్రోతే వీళ్ళు డెలివర్ చేస్తున్నారు కన్సిస్టెంట్ గా ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే రిలయన్స్ లోని వీళ్ళ ప్రొడక్ట్స్ లిస్ట్ చేసుకుని వీళ్ళకి ఆపర్చునిటీ దొరికినట్టుగా చెప్తున్నారు సో వీళ్ళ ప్రొడక్ట్స్ రిలయన్స్ లో కూడా అవైలబుల్ గా ఉండబోతున్నాయి కాబట్టి వీళ్ళు సేల్స్ ఇంకొంచెం పెరగచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు రీసెంట్ గా ఐపీఓన్ జిఆర్ ఇన్ఫ్రా నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ క్రోర్స్ వర్త్ బిగ్ ఆర్డర్ విన్ అయినట్టుగా చెప్తున్నారు ఐ థింక్ లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ లోని వీళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ అయితే విన్ అవుతున్నారు నేను చాలా ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ అయితే చదువుతున్నాను వీళ్ళ ఆర్డర్ బుక్ అయితే బాగా గ్రో అవుతుందని మనం ఈ అప్డేట్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు దట్స్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైడ్స్ ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పుడు వరకు వీడియో లైక్ చేయనట్టయితే తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్లైకోన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి నేను సాయి కృష్ణపత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను టిల్ దాన్ హాఫ్ ఫండ్